శ్రీగురుభ్యో నమ ఎప్పటి నుండి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది అసలు మహాలయ పక్షం అంటే ఏమిటి మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది పక్షం అనేటువంటి విషయం మనం వింటూనే ఉన్నాం సహజంగా వినాయక నవరాత్రులు అయిపోయిన వెంటనే ఈ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి అందరూ కూడాను పెద్దలకు బియ్యం ఇచ్చుకోవటం అని అంటూ ఉంటారు తెలంగాణలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క మాండలిక పదాలు ఉన్నప్పటికీ మనం అందరూ సహజంగా చెప్పుకునేటువంటిది మహాలయ పక్షము అని అది ఈ మహాలయ పక్షం సెప్టెంబర్ ఇరవయ తారీఖు నుంచి ప్రారంభమై అక్టోబర్ ఆరవ తారీఖు మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు నిల్చొని చేతులు జోడించి మీ యొక్క పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించుటకు అసక్తులను కావున నన్ను మన్నించి మీ దేవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనిని పితృపక్షమని మహాలయ పక్షమని అంటూ ఉంటారు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి అది కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధను నిర్వర్తించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజైనా సరే చేసి తీరాలి మరి ఇలా చేయడానికి ఏమైనా కారణం ఉందా అండి ఈ మహాలయ పక్షం అనేటువంటిది ఎందుకు వచ్చింది దీని వెనుక ఏమైనా కథ ఉందా పురాణోక్తంగా ఏమైనా ఉందా ఆ వివరాలు కూడా మాకు తెలియాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన ఒక కథను పెద్దలందరూ చెప్తూ ఉంటారు అది మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను పూర్వం దాన వీర కర్ణాన్ని మనం అంటూ ఉంటాం కాబట్టి దానంలో చాలా చక్కగా దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందాము అని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారం ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పనులే కాదు మిగతా ఏ చెట్టు యొక్క పనులు కోయినా సరే అవన్నీ బంగారంగా మారిపోతూ ఉన్నాయి ఇలా లాభం లేదు అనుకుని కనీసం దాహం వేస్తోంది దప్పికైనా తీర్చుకుందాము అనుకొని సెలయేటిని సమీపించి దోసిట్లో కొన్ని నీరు తీసుకొని తాగబోతూ ఉంటే ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ కూడాను బంగారము వెండి డబ్బు రూపేనా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదయ్యా అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి విధాలా ప్రాధేయపడ్డట ఆయన యొక్క కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడాను అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన పాటించినటువంటి కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరుకున్నాడు ఇక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ఈ పక్షం రోజులకే మహాలయ పక్షము అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మరొక ప్రశ్నండి మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అంటే మరణించినటువంటి తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించేటువంటి శ్రాద్ధ తర్పణ పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షము అని అపరపక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షంలో ముఖ్యోద్దేశము ఇరవై సెప్టెంబర్ నుండి ప్రారంభమై అక్టోబర్ ఆరు వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటూ ఉంటారు వీటిని పితృపక్షంలో అని అపరపక్షంలో అని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షంలో ముఖ్యోద్దేశము ఇప్పుడు ఇంకో ప్రశ్న రావచ్చు పితృదేవతలకు ఆకలి ఉంటుందా అని సందేహం కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది అన్నాద్భవతి భూతని పర్జన్యాదన్న సంసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని గీతాచార్యుడు చెప్పాడు అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలి అంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలి అంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలి అంటే వారి ఆకలి తీర్చాలి వారి ఆకలి తీరాలి అంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందచేయాలి ఎందుకు ఇంత తదంగం అని అడగచ్చు మరణించినటువంటి ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించటానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణిదేహంలో ప్రవేశించి శుక్లకరముగా రూపొంది స్త్రీ యొక్క గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలి అంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా పితృదేవతలు రావాలి అంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే ఎవరికైనా ఇంతే ఇప్పుడు మరొక ప్రశ్న ఉదయిస్తుందండి తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు మరణించిన తండ్రి యొక్క తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుండి వస్తున్నటువంటి ఆచారం పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైన సంతానం కలిగిన దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్య ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా అంటే భూకంపాలు వరదలు ఇలాంటివి ఇలాంటి ద్వారా కానీ గుర్తు తెలియక మన నుంచి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడాను తిలోదకాలు ఇచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతిథినాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు గురువు కూడా తండ్రితో సమానం కాబట్టి గురువుగారికి అదేవిధంగా స్నేహితులకు కూడా తిలోదకాలతో ఇచ్చే అర్హత అధికారం ఉంటుంది దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పెట్టడం వలన పోతుంది పితృయజ్ఞం చేసిన వారసులకి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని పితృదేవతలు దీవిస్తారు మరొక ప్రశ్నండి మహాలయ పక్షాలు ఏ విధంగా పెట్టాలి వాటి ఆచరణ విధానం ఏమిటి అంటే సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమీతి దురలు అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదవ రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తరచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర ఇవన్నీ కూడా ఇచ్చి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు కనుక చనిపోయినట్లయితే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు పది సంవత్సరములు దాటనటువంటి వారు ఒకవేళ పది సంవత్సరముల లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి రోజే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున మహాలయం పెట్టాలి పక్షం లోపల ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఏ రకమైన ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడాను శాస్త్రం చక్కగా చెప్పడం జరిగింది భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయపక్షం ఈ పక్షంలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చేరిపోయిన తిది రోజున పక్షములలో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగును వారు ఉత్తమ గతిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపిక గ్రంథములు పేర్కొన్నాయి భాద్రపద మాసంలో శుక్లపక్షము దేవపదము కృష్ణపక్షము పితృపదము అదే మహాలయ పక్షము మహాలయం అంటే మహాన్ అలయ మహాన్లయ మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము పితృదేవతలయందు మనస్సు లీనమగుట పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు అమావాస్య అంతరార్థం అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్న అన్నారు అమావాస్య రోజున పితృదేవతలు పుత్రుడిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి మహాలయపక్ష ప్రారంభం ఈ రోజు నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలకు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో అటువంటి దోషాలు గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి భాద్రపద బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం అంటారు పితృరం నుండి ముక్తి పొందడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కానటువంటిది పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం యొక్క తప్పనిసరైనటువంటి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరికి వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్టుగా ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసేటువంటి అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖానక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసినటువంటి శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజున శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకోవటం జరిగింది పాఠ్యమి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విదియ రోజు పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది తదియలో శ్రాదం పెడితే మంచి సంబంధం కుదురుతుంది మంచి కోడలు వస్తుంది చవితి రోజు కనుక చేస్తే శత్రువులు లేకుండా ఉంటారు పంచమి రోజు శ్రేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి షష్ఠి రోజు ఇతరులకు పూజనీయులుగా చేయును సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును నవమి మంచి భార్యను సమకూర్చును గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలను చేయును మరో జన్మలో కూడా మంచి భార్య సమకూర్చును దశమి రోజు కోరికలను నెరవేర్చును ఏకాదశి రోజున వేద విద్యా పారంగతులను చేయును ద్వాదశి రోజున స్వర్ణ లను స్వర్ణ ఆభరణములను సమకూర్చును త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును చతుర్దశీ తిథి రోజున వస్త్రం లేక కాలంలో రైలు మోటారు వాహనముల వలన విపత్తు వీని మూలంగా మరణం సంభవించినటువంటి వార్లకు మహాలయ శ్రాద్ధం చేయవలేను అప్పుడు వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకలాభీష్టములు సిద్ధించును పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలో గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం ఈ పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్తుతి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే నాడు కానీ లేదా ప్రతిరోజు ఉదయం కానీ పుట్టినరోజు నాడు కానీ తమ తల్లిదండ్రులు క్రమస్కరించి పఠిస్తారు వారికి దుర్లభమైనది అంటూ ఏది ఉండదు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలు నశించిపోతాయి అని చెప్తారు ప్రస్తోత్రాన్ని వినండి బ్రహ్మ నమో పిత్రే జన్మదాత్రే ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో ఎవరు సకల దేవతా స్వరూపులు ఎవరి ఆశిష్యుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు అలవాలమైన కరుణాసముద్రుడైన పితరులకు నమస్కారములు నమో సదా ఆశుతోషాయ సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవిరలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలిగజేసే పితరులకు నమస్కారములు దుర్లభం మానుషమిదం ఏ నబ్ధం మాయావ సంభావీయం ధర్మా తస్మై పిత్రే నమో నమ ధర్మాలు ఆచరించటానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివరన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నాన తపోహోమీన్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎస్ ప్రణాస్తర్పణం పితృతర్పణం దశతైతుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించిన తర్పణాదులు చేసిన అవి వందల కులది అశ్వమేధయాగములతో సమానము అటువంటి పితరులకు నమస్కారము ఫలశ్రుతి ఇదం స్తోత్రం పితృపుణ్యం యఠేత్ ప్రయతో నర ప్రత్యం ప్రాతరుత్య पितृश्राद्धदिनोऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादिवाञ्छितं नानापकर्मकृत्वापि यस्तौति पितरं सुतः सध्रुवं प्रविधायैव प्रयश्चित्तं सुखी भवेत् पितृप्रीतिकरैर्नित्यं सर्वकर्माण्यधार्हति सर्वम्